ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పైడితల్లి సిరిమాను సంబరాలకు సర్వం సిద్ధమైంది ఈ సందర్భంగా పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయో తెలుసుకుందాం ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు మహోత్సవం తేదీలు ఖరారయ్యాయి ఆలయ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ ఏడాది అక్టోబర్ పదిహేనున పైడితల్లి అమ్మవారి మహోత్సవం జరగనుంది అక్టోబర్ పద్నాలుగున తోళేళ్ళ ఉత్సవంతో మొదలై పైడితల్లి అమ్మవారి మహోత్సవం జాతర అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఉయ్యాల కంబాల ఉత్సవంలో ముగుస్తాయి ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమాను సంబరానికి విజయనగరం సిద్ధమవుతుంది ఊర్లకు ఊర్లే కదిలివచ్చే ఈ జనజాతరలో విజయనగరం వీధులు ఇసుకేస్తే రాలనంతా కిక్కిరిసిపోతాయి దారులన్నీ జన సెలయేరులై విద్యాల నగరుల వైపు సాగుతూ ఉంటాయి కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలలా నెరవేర్చే పైడాంబ అంటే ఉత్తరాంధ్రులకు అంత నమ్మకం దాదాపు రెండు వందల అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు విజయనగరం పైడుతల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా రాష్ట్ర పండగగా ప్రసిద్ధి చెందింది ఏటా విజయనగరం వీధుల్లో కనుల పండగగా జరిగే ఈ జనజాతరకు లక్షలాది మంది తరలివస్తారు రెండు వందల అరవై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం నెల రోజుల పాటు జరుగుతుంది మహిళలు ప్రతిరోజు ఘటాలు నెత్తిన పెట్టుకుని అమ్మకు నివేదన చేస్తారు అశ్వయుజ మాసంలో విజయదశమి మరుసటి సోమవారం తోలేళ్ళ ఉత్సవం మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది దీని ప్రకారం ఈ నెల పద్నాలుగవ తేదీన తోలేళ్ల ఉత్సవం పదిహేనవ తేదీన సిరిమానోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు విజయనగరం రాజు పూసపాటి విజయ రామ జగపతి రాజు సోదరే పైడితల్లి బొబ్బిలి సంస్థానంలో యుద్ధానికి వెళ్ళవద్దని తన మనసు కీడు శంకిస్తుందని సోదరుని వారించిందట అయినా యుద్ధం ఆగలేదు పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై మూడున జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు చేతుల్లో తన అన్న వీరమరణం పొందాడని తెలుసుకున్న పైడితల్లి విజయనగరం పెద్ద చెరువులో ఆత్మర్పణ చేసుకుంది సేవకుడైన పతివాడు అప్పలనాయుడికి కలలో కనిపించి ఆమె చెప్పిన ప్రకారం ఆ చెరువులో జాలరులతో వెతికిస్తే విగ్రహం దొరికింది అక్కడే గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సిరిమహోత్సవం తిలకించడానికి ఈసారి ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు సిరిమాను యాభై ఐదు నుంచి అరవై అడుగుల పొడువుంటుందని దాని చివరి భాగంలో ఇరుసు బిగించి పీట ఏర్పాటు చేస్తారు ఆ పీటపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు సిరిమాను వేరొక చివరి రథంపై అమర్చుతారు సిరిమాను ఊరేగింపు మూడు లాంతర్ల వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజా బజార్ మీదుగా కోట వరకు మూడు సార్లు సాగుతుంది ఈ సిరిమాను ముందుండే బెస్తావారి వల్ల పాలధర తెల్ల ఏనుగు అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి ఈ ఉత్సవానికి భక్తుల రద్దీ దృశ్య రెండు వేల మంది పోలీసులతో కట్టుదిత్తమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయనగరం ఎస్పీ ఏకుల్ జిందల్ తెలిపారు సెప్టెంబర్ ఇరవయో తేదీన పందిర రాటుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అత్యంత అట్టహాసంగా జరిగే తొళ్ళెళ్ల ఉత్సవం సిరిమహోత్సవం ఇందులో భాగమై అలాగే ఈ నెల ఇరవై రెండవ తేదీన తెప్పోత్సవం ఇరవై ఏడున కలస ఊరేగింపు ఇరవై తొమ్మిదిన ఉయ్యాల కంబాల ఉత్సవం ముప్పైన చండియాగం పూర్ణాహుతిలో పైడితల్లి అమ్మవారి జాతర ముగుస్తుంది విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి మానంగూడి మూడు లాంతర్ల జంక్షన్ వద్ద ఉన్న చెదురుగుడిలో వశిష్ట కుంకుమార్చనలు అభిషేకాలు నెల రోజులు కొనసాగుతాయి నగరపాలక సంస్థ పరిధిలో యాభై వార్డుల్లోని మహిళలు రోజుకొక వార్డు చొప్పున ఘటాలను సమర్పిస్తుంటారు అమ్మవారికి చీర రవికే సార ఇచ్చి చల్లదనం చేస్తారు పప్పు బియ్యం చలివిడి నైవేద్యంగా సమర్పిస్తారు